హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక గుడ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. డ్వాక్రా మహిళలకు తీర్పు అభినందించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. నవరత్నాల పథకాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే స్వయం సహాయక సంఘాల్లో మహిళలకు వారం వ్యవధిలో బ్యాంకు నుంచి రుణం మంజూరు కానుంది. సీనియారిటీ ఆధారంగా 0 వడ్డీకే 50,000 నుంచి 10 లక్షల వరకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. సో టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. అదేవిధంగా మీరు ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి 2 అద్భుతమైన యాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డైలీ 200 to 500 సంపాదించి మీ పేటిఎంకి ఇన్స్టాంట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ ప్రూఫ్ కూడా చూస్తున్నారు. సో ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే బ్యాంకుల రుణాలు ఇకపై సభ్యుల వ్యక్తిగత ఖాతాలో నేరుగా జమ కానున్నాయి. దరఖాస్తు పత్రాలు పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరగనవసరం లేదు. రుణ మంజూరు ప్రక్రియ అంతా ఆన్లైన్ ద్వారానే పూర్తయ్యేలా కొత్త విధానం తీసుకొచ్చేందుకు పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు బ్యాంకులకు పని భారం తగ్గనుంది. దీంతో మరింత మందికి రుణాలు ఇచ్చేందుకు అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం సంఘం సీనియారిటీ ఆధారంగా 0 వడ్డీకే 50,000 నుంచి 10 లక్షల వరకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. అందుకు రుణం కావాల్సిన సంఘం వివరాలను కేవలం ఒక పత్రంలో పేర్కొని దానికి ఫోటోను అతికించి వారం వ్యవధిలో అధికార ఆమోద ముద్ర పడి బ్యాంకు నుంచి రుణం మంజూరు అవుతుంది. ఇంతకు ముందు అయితే రుణాన్ని డ్వాక్రా సంఘం ప్రతినిధులు డ్రా చేసి తమ సభ్యులకు పంచేవారు. ఇప్పటిక వారి ప్రమేయం ఉండదు. డ్వాక్రా సంఘంలోని ఏ సభ్యురాలికి ఎంత రుణం అవసరమనేది సెర్ఫ్ సిబ్బంది ముందుగానే అంచనా వేసి ఆన్లైన్లో పేర్కొంటారు. దీనికి తగ్గట్టుగానే బ్యాంక్ నేరుగా ఆయా మహిళ ఖాతాల్లో రుణాన్ని జమ చేస్తుంది. ప్రస్తుతం 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలని 4 విడతల్లో రుణమాఫీ చేసి ఆ డబ్బుని కూడా ఆయా సంఘ మహిళల చేతికి ఇస్తామని ప్రకటించిన వైఎస్ జగన్ 1వ విడతకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. త్వరలోనే రుణమాఫీ జరుగుతుందన్నారు. ఇక ప్రస్తుత సంఘంలో సభ్యుల రుణాలు మంజూరు విషయంలో సంఘాల ప్రతినిధులు ఎక్కువ ఖర్చులు అయ్యాయంటూ సభ్యుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. రుణం పొందిన అనంతరం తిరిగి చెల్లించే విషయంలోనూ సభ్యుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారు. కొంతమంది సభ్యుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని వారి పేరున రుణాలు పొందడం, రుణాలు తిరిగి చెల్లించేందుకు సభ్యులు ఇచ్చిన డబ్బులను సక్రమంగా జమ చేయకపోవడం వంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి అడ్డుకట్ట పెట్టేందుకు ప్రభుత్వం ఆన్లైన్ ద్వారానే రుణం మంజూరు ప్రక్రియ పూర్తయ్యేలా కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఇంతకు ముందైతే రుణాన్ని డ్వాక్రా సంఘ ప్రతినిధులు డ్రా చేసి దాన్ని తిరిగి తమ సభ్యులకు పంచేటప్పుడు ఏవేవో ఖర్చులంటూ కొంత వెనకేసుకునేవారు. కొత్త విధానంతో వారి ప్రమేయం ఉండదు. రుణం మంజూరు ప్రక్రియ ఆన్లైన్ కావటం వల్ల ఇప్పటిక బ్యాంక్ రుసుముల బాధ ఉండబోదు. అలాగే డిఎస్సి ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అందించబడతాయి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించిన జీకే కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ టెస్ట్ క్విజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రతిరోజు అందించబడతాయి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.